సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి మరి నాయుడు గారు ఆర్గనైజర్గా కరాటే టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4లో నేషనల్ స్టేడియం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే స్టైల్ మార్చర్ నిజీ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ని ప్రప్రదంగా నేషనల్స్ విశాఖపట్నంలో నిర్వహించడం. ఈ నిజీ గతంలో మేము ఎన్నోసార్లు పాత్రికామిత్రులు అందరికీ చెప్పడం జరిగింది. ఈ కరాటేని కూడా ఒలింపిక్లో తీసుకెళ్ళాలి, ఒలింపిక్స్లో తీసుకెళ్ళకపోవడం వల్ల దీని ప్రాధాన్యత తగ్గిపోతుంది, చాలా ఈవెంట్స్ చేస్తున్నా కానీ వీటికి తగిన ప్రాధాన్యత ఉండట్లేదని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఎట్టకాలకు రేపు జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో కూడా మరి కరాటే అనే దాన్ని చేర్చడం, అందులో మన వాళ్ళు కూడా భాగస్వామ్యం కలగడం అది అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ తప్పకుండా ఇండియా తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున మన క్రీడాకారులు మరి రేపు నేషనల్స్లో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించి తప్పకుండా మరి ఒలింపిక్స్లోకి వెళ్ళే అవకాశాన్ని పొందటానికి ప్రయత్నాన్ని చేయాలి అని చెప్పి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియపరుస్తూ ప్రధానంగా ఇన్స్ట్రక్టర్స్ మాస్టర్స్ ఆ రకమైనటువంటి తర్ఫీదు ఇచ్చి మనకి భాగస్వామ్యం కలిగే విధంగా మనకి అందులో ప్రాధాన్యత ఉండే విధంగా చేయాలని మొదటిసారిగా ఈ యొక్క టోర్నమెంట్ నిజి షోటోకాన్ పేరు మీద చేస్తున్నాం కాబట్టి ప్రతిష్టాత్మకంగా వచ్చినటువంటి ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా అన్నీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో 8, 9, 10 తేదీల్లో నిర్వహించే విధంగా ప్రారంభానికి మరి పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు 8వ తేదీని ప్రారంభదానికి మరి వారు వచ్చే విధంగా, అలాగే ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనడానికి సుముఖంగా మరి ఉన్నారు. ఈ టోర్నమెంట్కి మా తరఫు నుంచి పూర్తిగా సహకారం చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నా పూర్తి సహకారం అందిస్తానని మా జగన్మోహన్ రెడ్డి గారు యువతని క్రీడల్ని పూర్తిగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ విధంగానే మేము సిటీలో T10 క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తున్నాం, భవిష్యత్తులో కబడ్డీ క్రీడలు కూడా టోర్నమెంట్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాం. అదేవిధంగా ఈ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్కి మా సాయిరెడ్డి గారు కూడా ఇచ్చేస్తున్నారు. మా పార్టీ నుంచి పూర్తిగా క్రీడలకు మేము సహకారం అందిస్తామని ఈ విధంగా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. గత 16 ఏళ్ళుగా జరుగుతుంది ఇది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో గతంలో 2 సార్లు మేము కూడా ఈవెంట్ చేయడం జరిగింది. నాయుడు గారు అలాంటి ఇప్పుడు బయటకు వచ్చి అంటే నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి కరాటేలో, నాయుడు గారు బయటకు వచ్చి నిజి షోటోకాన్ అని ఒక స్టైల్ని అతను అడాప్ట్ చేసుకోవడం, ఆ స్టైల్కి అతను ఇండియాకి ప్రెసిడెంట్గా ఉండడం, ఆ స్టైల్ తరఫున ఇది మొదటిసారి నేషనల్ ఈవెంట్ జరుగుతుంది వైజాగ్లో. కాబట్టి గతంలో జరిగిన ఈవెంట్లన్నీ ఒక వంతు అయితే ఈయన ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి ఈవెంట్ కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకొని చాలామంది సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మా వంతు కూడా మేము ఏముందో కృషి చేస్తాం సహాయ సహకారాలు అందించడానికి. ఈవెంట్ కూడా అతను 2-3 రోజులు ఈవెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఆ ఈవెంట్లన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. విజయప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్స్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరం అండి, ఎందుకంటే మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ రెగ్యులర్గా చూస్తున్నాం. ఇది ఒక డిఫెన్స్ స్పోర్ట్, దాంతో శారీరక ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్ వల్ల దొరుకుతుంది. అలా మహిళలందరూ ఎంతైనా స్కూల్ నుంచే ఈ కరాటే నేర్చుకోవడం చాలా అవసరం. అలా మన దగ్గర ఎంతోమంది టాలెంటెడ్ మాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ఉపాధి కావాలన్నా నేర్చుకొని ఏం చేయాలి, ఫుల్ టైం ఉన్నారు వీళ్ళంతా ఈ స్పోర్ట్లో, నేర్చుకొని ఏం చేయాలి అనే ఉపాధిగా వాళ్ళు చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలి. అట్లా ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రతి ఒక్కరికి 1 గంట వ్యాయామం మీద దృష్టి పెట్టి మిగతా స్పోర్ట్స్ అన్నింటితో పాటు ఇప్పుడు మనం క్రికెట్ అట్లా కొన్ని స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడుతున్నాం,
ఇవి కాకుండా కరాటే కూడా చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ ఫిబ్రవరిలో జరగబోతుంది 8, 9, 10 టోర్నమెంట్కి ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ధన్యవాదాలు సెలవు చేసుకుంటున్నాను.